Good morning, students. Welcome to the 6th tutorial of the chapter Statistics. The topic of discussion in this tutorial is mean of a group data using step deviation method. In the previous tutorial, we have calculated the arithmetic mean of a classified data using a direct method. Now we'll discuss another important formula, which is called step deviation method. So now the objectives of this tutorial are: the first one is, what is the formula for calculation of mean by step deviation method? అసలు మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మీన్ కనుక్కోవడానికి ఒక క్లాసిఫైడ్ డేటాకి ఏ ఫార్ములాని యూజ్ చేస్తాం? నౌ ద ఎక్స్ప్లనేషన్ ఆఫ్ డిఫరెంట్ టర్మ్స్ ఇన్ ద ఫార్ములా, అసలు ఆ ఫార్ములాలో ఉంటున్న డిఫరెంట్ టర్మ్స్ ఏంటి, వాటి యొక్క ఎక్స్ప్లనేషన్ ఏంటి? అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఫైనలీ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద మీన్ ఆఫ్ ఎ క్లాసిఫైడ్ డేటా యూజింగ్ దిస్ ఫార్ములా. ఈ మూడు విషయాల గురించి మనం ఈ ట్యూటోరియల్ లో డిస్కస్ చేద్దాం. నౌ ఫస్ట్ ఐ విల్ ప్రెజెంట్ యూ ది ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అ గ్రూప్ మీన్ ఆఫ్ ఎ గ్రూప్ డేటా యూజింగ్ step deviation method. This is the formula we have to use. Arithmetic mean is given by a plus sigma fu divided by sigma f. This is multiplied by h. So a plus sigma fu by sigma f into h. ikkada meer gamaninchukovalsindi entante ikkada fi ui sigma fi ani kuda rastaru. Nenu konjam simplified cheyadam kosam I have omitted this subscripts. ఒకసారి మీరు ఈ ఫార్ములా బాగా అండర్స్టాండ్ అయిన తర్వాత మీరు ఎఫ్ఐ యుఐ అని అలా ఇంక్లూడ్ చేసుకుని చేయొచ్చు. నౌ లెట్ us see what are the terms that are involved in this formula. First we have a is actually the assumed mean. మనం ఒక క్లాసిఫైడ్ డేటాకి అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జనరల్ గా ఏదైతే ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగి ఉన్నటువంటి క్లాస్ ఉందో ఆ క్లాస్ కి సంబంధించినటువంటి క్లాస్ మార్క్ ని మనం మీన్ కింద ఎజ్యూమ్ చేసుకుంటాం. అంటే మీన్ ఆ వాల్యూకి దగ్గరలో ఉంటుందని మనకి ఎగ్జంప్షన్ తో వీల్ టేక్ దట్ యాజ్ ఎజ్యూమ్డ్ మీన్. యాక్చువల్ గా మనం రాసినటువంటి క్లాస్ మార్క్స్ లో ఏ వాల్యూనైనా మీన్ కింద మనం ఎజ్యూమ్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కానీ సింప్లిఫై అవడం కోసం, ఈజీగా క్యాలిక్యులేషన్ అవడం కోసం మనం ఏం చేస్తామంటే, జనరల్ గా సాధారణంగా మనం ఫాలో అయ్యే పద్ధతి ఏంటంటే, ఏదైతే హై ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ ఉందో ఆ క్లాస్ యొక్క క్లాస్ మార్క్ ను మనం ఎజ్యూమ్డ్ మీన్ కింద తీసుకుంటాం. సో బేసికల్ గా మనం ముందు చేసినటువంటి డైరెక్ట్ మెథడ్ లో కూడా క్లాస్ మార్క్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ అ క్లాసిఫైడ్ డేటా, క్లాస్ మార్క్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్. నౌ హియర్ వి హావ్ డిఫరెంట్ టర్మ్స్. ఎఫ్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్లాస్, చెప్పాను కదా ఎఫ్ఐ అని కూడా రాస్తారు. అంటే ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఈజ్ ఎఫ్ వన్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెకండ్ క్లాస్ ఈస్ టేకెన్ యాజ్ ఎఫ్ టూ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద థర్డ్ క్లాస్ ఇస్ టేకెన్ యాజ్ ఎఫ్ త్రీ అండ్ సో ఆన్. సో అందుకని ఎఫ్ఐ అని జనరలైజ్ చేసి రాస్తారు. అండ్ హియర్ యూ హ్యావ్ అన్ ఎక్స్ట్రా టర్మ్ కాల్డ్ యాక్చువల్లీ యూ. దిస్ అ న్యూ టర్మ్ ఫర్ యూ. యూ ఈస్ డిఫైన్డ్ యాజ్ దిస్. యూ ఈస్ యాక్చువల్లీ ఎక్స్ మైనస్ ఏ, దిస్ షుడ్ బి డివైడెడ్ బై హెచ్. హియర్ కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ఎక్స్ ఇండికేట్స్ హియర్? ఎక్స్ ఈజ్ యాక్చువల్లీ క్లాస్ మార్క్. సో మనం ముందు ప్రాబ్లమ్ లో కూడా చూసాం, డైరెక్ట్ మెథడ్ లో కూడా క్లాస్ మార్క్ ని క్యాలిక్యులేట్ చేసి వి యూజ్ ద లెటర్ ఎక్స్ ఫర్ క్లాస్ మార్క్. సో ఇక్కడ ఉన్నటువంటి యూని కనుక్కునే క్రమంలో ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ లో ఎక్స్ అనేది క్లాస్ మార్క్ అండ్ ఏ యాక్చువల్గా ఎజ్యూమ్డ్ మెయిన్. హెచ్ ఆల్రెడీ మనం చాలా సార్లు యూజ్ చేసిందే. హెచ్ ఇస్ యాక్చువల్లీ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఆర్ హైట్ ఆఫ్ ద క్లాస్. సో ఈ విధంగా మనం ఈ ఫైవ్ వేరియబుల్స్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మనం అర్థమెటిక్ మెయిన్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. రైట్, సో ద స్టెప్స్ దట్ ఆర్ టు బి ఫాలోడ్ టు క్యాలిక్యులేట్ ద అర్థమెటిక్ మెయిన్ ఫర్ ఎ క్లాసిఫైడ్ డేటా ఆర్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద క్లాస్ మార్క్స్. సో మనం అక్కడ ఉన్నటువంటి క్లాస్ అన్నింటికి క్లాస్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఇది ఫస్ట్ స్టెప్. దెన్ ఐడెంటిఫై ద వాల్యూ ఫర్ ఎజ్యూమ్డ్ మీన్. మీరు ఏ క్లాస్ మార్క్ ని ఎజ్యూమ్డ్ మీన్ కింద తీసుకుందాం అనుకుంటున్నారో ఆ వాల్యూని ఐడెంటిఫై చేయాలి. ఈ రెండు ఐడెంటిఫై చేసిన తర్వాత మనం డీవియేషన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ డీవియేషన్ ఎలా వస్తుందంటే వెరీ సింపుల్, ఎక్స్ మైనస్ ఏ, యాక్చువల్లీ ఎక్స్ఐ మైనస్ ఏ అని కూడా రాస్తారు. ప్రతి క్లాస్ మార్క్ లోంచి మీరు ఏదైతే ఎజ్యూమ్డ్ మీన్ కింద తీసుకున్నారో దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఎక్స్ మైనస్ ఏ, దీని డీవియేషన్ అంటాం. డీవియేషన్ అంటే ఏం లేదు, సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే డిఫరెన్స్ అని, లేదా డిస్టెన్స్, దూరం ఎంత ఉంది దానికి, ఎజ్యూమ్డ్ మీన్ కి మిగతా క్లాస్ మార్క్స్ కి ఎంత డిస్టెన్స్ ఉందో చెప్పడం డీవియేషన్. కాకపోతే ఇక్కడ డీవియేషన్ రాసేటప్పుడు మనం సైన్ కూడా తీసుకుంటాం, వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఒకసారి డీవియేషన్ కనుక్కున్న తర్వాత మనం ఈ ఎక్స్ మైనస్ ఏలన్నింటిని హెచ్ తో డివైడ్ చేయాలి, దాన్ని మనం యూ అని తీసుకుంటాం. దట్స్ ద ఫోర్త్ స్టెప్. సో ఒకసారి యూలు వచ్చిన తర్వాత ఎఫ్ యూ కనుక్కుంటాం, సిగ్మా ఎఫ్ యూ. సిగ్మా యూ క్యాలిక్యులేట్ చేసి ఈ వాల్యూని మనం వచ్చిన తర్వాత మనకి ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ హ్యావ్
the arithmetic mean of a classified data using step deviation method. So deviation used చేసి మనం సాల్వ్ చేస్తాం కాబట్టి ఈ మెథడ్ ని స్టెప్ డీవియేషన్ మెథడ్ అని అంటాం. విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో హియర్ వి హ్యావ్ ఇన్ ఎ రిటైల్ మార్కెట్ ఫ్రూట్ వెండర్స్ వాస్ సెల్లింగ్ ఆరెంజెస్ కెప్ట్ ఇన్ ప్యాకింగ్ బాస్కెట్స్. దీస్ బాస్కెట్స్ కంటైన్ వేరియింగ్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్. ద ఫాలోయింగ్ వాస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆరెంజెస్. సో ఒక బాస్కెట్స్ లో ఆరెంజెస్ ని ప్లేస్ చేశారు. వీటి యొక్క క్లాస్ ఇంటర్వెల్స్ ని ప్రిపేర్ చేసి వాటిని ఎన్ని ఏ బాక్స్ లో ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయో దాన్ని యూస్ చేసుకుని ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ తయారు చేసింది. దీనికి మనం అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, ద ఫస్ట్ రో వి హ్యావ్ ఇస్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్. దాన్ని మనం ఫస్ట్ కాలం కింద రాస్తాం. 10 to 14, 15 to 19, 20 to 24, 25 to 29, అండ్ 30 to 34. యాక్చువల్లీ ఇంక్లూజివ్ క్లాసెస్. నెక్స్ట్, యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్, ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద క్లాస్ మార్క్స్. క్లాస్ మార్క్ ఎలా వస్తుంది మనకి? క్లాస్ మార్క్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ lower and upper limits of a class. So for example, you take the case of 10 to 14, the 10 plus 14 chesthe will have 24, so the class mark is 24 by 2, 12. Similarly for second class, 15 to 19, the total is 34, 34 la half 17. Similarly you can calculate the class marks for each class. So first thing is you have to calculate class marks. So let us follow this step wise method. Then let us write the frequency. Ikkada man frequency enti number of baskets. So 15 110 135 115 and 25. So ఇవి number of baskets. This is taken as EF. Now here comes an important thing, that is you have to calculate deviations. A deviation calculate చేసే ముందు assumed mean ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ highest frequency 135, then highest frequency యొక్క class mark ని assumed mean కింద తీసుకుంటున్నాం. So that is A. So here A is 22. మీరు 17 కానీ 27 కానీ కూడా ఏ అనుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఫైనల్ యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఇట్స్ ఓకే. దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ డీవియేషన్, విచ్ యూ విల్ గెట్ బై యూజింగ్ ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ మార్క్స్ అన్ని ఎక్స్లు. ప్రతి ఎక్స్లోంచి ఈ ఏని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దిస్ 22 ఫ్రమ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ దిస్ 12 ఫస్ట్ ఎక్స్, దానిలోంచి 22 సబ్ట్రాక్ట్ చేయాలి. 12 - 22 విల్ గివ్ యూ -10. దెన్ యూ హ్యావ్ 17 - 22, యూ విల్ హ్యావ్ -5. 22 - 22, 22 కూడా ఒక క్లాస్ మార్కే కాబట్టి దాంట్లోంచి కూడా దాన్ని సబ్ట్రాక్ట్ చేసి యూ విల్ హ్యావ్ 0. సో బేసికల్ గా అస్యూమ్డ్ మీన్ ఆపోజిట్ గా 0 వస్తుంది. ఓకే, దెన్ యూ హ్యావ్ 27 - 22, 27 - 22 కన్నా పెద్దది కాబట్టి నౌ యూ విల్ హ్యావ్ +5. అండ్ ద లాస్ట్ వన్ 32 - 22, యూ విల్ హ్యావ్ 10. సో ఇవి డీవియేషన్స్. సో 22 నుంచి 12 ఉన్నటువంటి డిస్టెన్స్ అనమాట. ఒక రకంగా విత్ సైన్ 12 - 22 ఇస్ -10, 17 - 22 ఇస్ -5, 22 - 22 ఇస్ 0, 27 - 22 5, 32 - 22 ఇస్ 10. సో ఈ విధంగా డీవియేషన్స్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ ప్రతి డీవియేషన్ని మనం క్లాస్ సైజ్తో డివైడ్ చేయాలి. That will give you the value of u. So first let us calculate class size. Difference of any two consecutive lower limits or difference of any two consecutive upper limits will give you class size. 30 - 25 is height of the class. ఇక్కడ 30 - 25 is 5. సో ఇక్కడ h5 అన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఈ డీవియేషన్స్ ని ప్రతి దాన్ని కూడా ఈ 5 తో డివైడ్ చేయాలి. దెన్ యూ విల్ హ్యావ్ ద వాల్యూస్ ఆఫ్ x మైనస్ a డివైడెడ్ బై h. -10 / 5, you will have -2, again -5 / 5, you will have -1, then 0 / 5, 0, 5 / 5, 1, 10 / 5, you will have 2. So ee vidhanga mana u ni calculate chestam. Ee deviation ki ee u ki unna relation entante deviation ni class size tho divide chesthe manaku vachede u. Ikkada meer observe chesthe assumed mean opposite ga u value 0 untadi. ఈ ఎజ్యూమ్డ్ మీన్ కి ఎటువైపు అయితే చిన్న క్లాస్ మార్క్స్ ఉన్నాయో అటువైపు -1 - 2 ఇంకో క్లాస్ ఉందనుకోండి -3 అని కూడా వస్తుంది. ఎజ్యూమ్డ్ మీన్ కన్నా పెద్ద క్లాస్ మార్క్స్ ఎటువైపు అయితే ఉన్నాయో అటువైపు 1, 2, 3 వస్తాయి. సపోజ్ దేర్ ఇస్ సమ్ అదర్ క్లాస్ హియర్, యూ విల్ హ్యావ్ 3. సో ఆఫ్టర్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ దిస్ యు, దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎఫ్ యు. దట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్. సో లెట్ అస్ క్యాలిక్యులేట్ ఎఫ్ యు. ఎఫ్ ఏమో నెంబర్ ఆఫ్ బాస్కెట్స్, దీంతో మనం యూతో మల్టిప్లై చేయాలి. రైట్, స్టెప్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టు ఉంటాయి కానీ ఒకసారి మీకు అండర్స్టాండ్ అయితే చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు. ఓకే,
So 15 into minus 2, you will have minus 30. 110 into minus 1, you will have minus 110. 135 into 0, you will have 0. 115 into 1, 115. Lastly, 25 into 2, you will have 50. So idi FU. Okay, so first man class mark calculate chesam, deviation lekka pettam, then we went to calculate U. Then this F and U should be multiplied. This is FU. Then you have to calculate sum of all frequencies, sigma F. Even actually 400. Then you have to calculate sum of all FUs, which is sigma FU. మరి ఇక్కడ కొన్ని నెగటివ్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే, లెట్ ఇస్ యాడ్ నెగటివ్స్ ఫస్ట్, దట్ ఈస్ మైనస్ 140, అండ్ లెట్ ఇస్ యాడ్ ద పాజిటివ్ వాల్యూస్ ఆల్సో, దట్ ఈస్ 165. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయడం ఈజీ, ఇదేమో మైనస్ 140, ఇది 165, సబ్ట్రాక్ట్ చేస్తే యూల్ హ్యావ్ 25. సో దట్ ఈస్ హౌ యూ కెన్ ఫైండ్ సిగ్మా ఎఫ్ యూ. ఇప్పుడు మన దగ్గర వాల్యూస్ అన్ని వచ్చేసాయి. సో యూల్ హ్యావ్ ఏ సిగ్మా ఎఫ్ యూ, సిగ్మా ఎఫ్ అండ్ హెచ్. సో ఈ వాల్యూస్ ఎప్పుడైతే మన దగ్గరకు వస్తాయో, మనం you can calculate the arithmetic mean using the formula. So let us write the values first. So here these are the values. A is 22, assumed mean, sigma fu 25, sigma f 400, and h is 50. So once again let us write the formula. Arithmetic mean is a plus sigma fu by sigma f into h. So in place of these values, you have to substitute a by 22, sigma fu is 25, sigma f is 400, and height is 5. So you will have 22 plus 25 by 400 into 5. You can cancel the tables also. 25 into 5 is 125 by 400. You have to carry this 22. We have seen in the previous problems also. So 25 by 400 is 0.31. And finally, arithmetic mean is 22.31. So this is how you have to calculate the arithmetic mean using step deviation method. So let us go to the another problem so that you can strengthen this concept. So here you are given, the table shows the daily expenditure on food of 25 households in a locality. Find the mean. So the first thing is you have to write the first column, daily expenditure. Then the first thing you have to do is, after writing the first column, you have to calculate class marks. So class marks are given by this. You have to take the average of lower and upper limits. So 100 plus 150 is 250, divided by 2 is 125. Similarly, 150 plus 200 is 350, divided by 2 is 175. Similarly, you can calculate the remaining class marks by adding class interval also. Then, the next step is you have to identify the assumed mean. Next, you have to write households. Highest frequency is 12. So, after identifying the highest frequency, the class mark of the highest frequency is against the highest frequency is taken as A. Now, you have to calculate D, which is X minus A. So, if 125, 175, 225, 275, 325, ee prati value lonchi manam em subtract cheyali. 125 minus 225 is minus 100, 175 minus 225 is minus 50, 225 minus 225 is 0, 275 minus 225 is 50, and finally 325 minus 225 is 100. Ivanni deviation. Next, you deen em cheyali manam, height of the class lo divide cheyali. What's the height of the class here? 200 minus 150 is 50. So h ikkada 50. So ikkada unnatundi deviation ni height tho divide chesthe manaku vachede u. U is x minus a by h. Minus 100 by 50. 50 lo 100 2 times pothu. So it is minus 2. Minus 50 by 50 is minus 1. 0 by 50 is 0. 50 by 50 1. 100 by 50 is 2. Inka vere extra classes unte avu kuda vastayi. This is the next step you have to calculate. U. Next ఏం చేయాలి మనం, ఎఫ్ ని యూ ని మల్టిప్లై చేయాలి, రైట్. సో లెట్ ఇస్ మల్టిప్లై ఎఫ్ విత్ యూ, వన్, రైట్, ఎఫ్ యూ. ఫోర్ మైనస్ టూస్ మైనస్ ఎయిట్, ఫైవ్ మైనస్ వన్స్ మైనస్ ఫైవ్, ట్వెల్వ్ జీరోస్ జీరో, టూ వన్స్ టూ, అగైన్ టూ టూస్ ఫోర్. సో ఇవి మన దగ్గరకు వచ్చినటువంటి ఎఫ్ యూస్. ఇక్కడ మీరు ఇందాక చెప్పాను కదా నేను, ఏదైతే ఎజ్యూమ్డ్ మీన్ ఉందో దానికి ఆపోజిట్ గా యూ జీరో వస్తుంది. ఎజ్యూమ్డ్ మీన్ కన్నా చిన్న క్లాస్ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మైనస్ వన్ మైనస్ టూ, ఇటు వన్ టూ, అంటే జీరోకి దూరంగా వెళ్ళేటప్పుడు వన్ టూలు వస్తాయి, రైట్. ఎక్స్ట్రా క్లాస్ ఉంటే త్రీ, ఇటువైపు కూడా త్రీ రావచ్చు, ఇటువైపు మైనస్ త్రీ కూడా రావచ్చు. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ సిగ్మా ఎఫ్ యూ. ఇవన్నీ యాడ్ చేస్తే 25 హౌస్ హోల్డ్స్ అని వచ్చేసారు కాబట్టి ఇట్ ఈస్ 25. దెన్ యూ హ్యావ్ టు యాడ్ సిగ్మా ఎఫ్ యూ ఆల్సో. ఎఫ్ యూలు అన్ని ప్లస్ చేయాలి, చెప్పాను కదా. ఫస్ట్ లెటర్స్ ఫైండ్ ద సమ్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్, ఇది మైనస్ 13, అలాగే పాజిటివ్ వాల్యూస్ ఏమో 6. మైనస్ 13 అండ్ 6 విల్ గివ్ యూ మైనస్ 7. సో సిగ్మా ఎఫ్ యూ మైనస్ 7, ఇది నెగిటివ్లో కూడా రావచ్చు.
సో మనకు కావాల్సిన ఫోర్ వాల్యూస్ ఇక్కడ వచ్చేసాయి. సో ఏ ఈజ్ యాక్చువల్లీ 225, సిగ్మా ఎఫ్ యూ ఇస్ -7, సిగ్మా ఎఫ్ ఈస్ 25, హెచ్ ఈస్ 50. లెట్ సైడ్ ద ఫార్ములా అండ్ లెట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. 225 ప్లస్ సిగ్మా ఎఫ్ యూస్ -7/25 × 50. 25 యాక్చువల్లీ 50లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, లేదా మీరు మల్టిప్లై చేసి కూడా చేయొచ్చు. 750 is 350, దెన్ 350లో 25 14 టైమ్స్. సో ఇది మైనస్ కాబట్టి యూ హ్యావ్ టు క్యారీ దిస్ నెగిటివ్ ఆల్సో. ఇది పాజిటివ్ వచ్చింది ఇందాక ప్రాబ్లంలో మనకు వచ్చిన 25 అని, అప్పుడు మనం నెగిటివ్ రాయనవసిన అవసరం లేదు. నౌ దిస్ ఈస్ 225 ప్లస్ ఆఫ్ మైనస్ ఈస్ -14. 225 నుంచి 14 పోతే యూ విల్ హ్యావ్ అర్థమెటిక్ మీన్ ఈస్ 211 రూపీస్. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ క్యాలిక్యులేట్ ద అర్థమెటిక్ మీన్ యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. మీరు ఫాలో అవ్వాల్సింది ఒకటే, క్లాస్ మార్క్ క్యాలిక్యులేట్ చేయండి, ఎజ్యూమ్డ్ మీన్ ఐడెంటిఫై చేయండి, డీవియేషన్ యూ కనుక్కుంటారు, ఎఫ్యు ఎఫ్లన్నీ యాడ్ చేసి సిగ్మా ఎఫ్, ఎఫ్యూలన్నీ ప్లస్ చేసి సిగ్మా ఎఫ్యు. ఇఫ్ ఏ సిగ్మా ఎఫ్, సిగ్మా ఎఫ్యు, హెచ్, ఈ ఫోర్ వాల్యూస్ మీ దగ్గర ఉంటే మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో చాలా ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద అసైన్మెంట్ ఫర్ యూ టుడే. దీస్ ఆర్ యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ ఇట్సెల్ఫ్. సో సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ పోస్ట్ ద ఆన్సర్స్ టు మీ. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామినేషన్లో రావడానికి ఎక్కువ ఛాన్స్ స్టెప్ డీవియేషన్ మెథడ్కే ఉంటుంది. సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ పోస్ట్ ద ఆన్సర్స్ టు మీ. థ్యాంక్ యూ.